హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఆరోగ్యాన్ని ఇచ్చే టీ చూస్తున్నారు కదండి వీడియోలో ఇవి వామాకులు అంటారు కదా ఇవి అందరికీ తెలిసినవే కదండి ఈ వామాకులుని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఈ వామాకుల్ని డైరెక్ట్గా తినలేము అనుకునేవాళ్ళు ఇలా టీలో ట్రై చేస్తే కనుక దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా మనకి అందుతాయి ఇప్పుడు వామాకులతో టీని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఒక బౌల్ తీసుకొని నేను టూ అండ్ హాఫ్ కప్స్ వరకు పాలు తీసుకుంటున్నాను మీరు టీ ఎలా అయితే పెట్టుకుంటారో అదే ప్రాసెస్లో పెట్టుకోండి నేనైతే ఓన్లీ పాలతోనే పెడుతున్నాను వాటర్ వేస్తే ఎక్కువ ఇష్టం ఉండదండి అందుకని నేను వాటర్ వేసుకోవడం లేదు మీకు వాటర్ వేసుకునే అలవాటు ఉంటే కనుక అలాగే మీరు ఎలా పెట్టుకుంటారో అదే ప్రాసెస్లో టీని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి నేను టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ టీ పొడి వేస్తున్నాను వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని వీటిని కాగనివ్వాలి వామాకుల్ని మనం ఎక్కువగా వాడటం వల్ల అండి వీటికి మనకి జీర్ణ సమస్యలు ఏమన్నా ఉంటే కనుక అట్లాంటివి త తొలగిపోతాయండి అట్లాగే కాకుండా మనకి గ్యాస్ కానీ అజీర్తి కానీ మలబద్ధకం కానీ కడుపుబ్బరం కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి అంటండి అందుకని వీటికి కషాయంగా చేసుకునే బదులు ఇలాంటివి మనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి రోజు ఒక రెండు మూడు ఆకులు దీంట్లో వేసుకొని తాగితే మంచిది కదండి అందుకని మీరు డైరెక్ట్గా తినలేని వాళ్ళు లేదా కషాయం చేసుకోలేని వాళ్ళు ఇలా టీలో వేసుకోండి టీ కూడా కాగిపోయినాయి కదండి ఇలా మనం స్పూన్తో తిప్పుకుంటూ కాసుకుంటే కనుక మనం వేసిన టీ పౌడర్ మొత్తము కూడా చక్కగా పాలల్లో కలిసిపోయి ఆ టీ పౌడర్లో ఉన్న రసం మొత్తము కూడా మనకి పాలల్లో దిగుతుందండి అలా కలుపుకుంటూ టీని కాసుకోవాలి ఇలా టీని మరిగించుకోవాలండి ఇప్పుడు నేను వామాకులు తీసుకున్నానండి నేను ఇద్దరికి సరిపడే టీ చేస్తున్నాను కదా చూడండి వామాకులు సైజు కూడా నా చేతిలో పెడితే మీకు తెలుస్తుంది కదండీ ఒకటి మాత్రం పెద్దది తీసుకున్నాను మిగతా ఐదు మాత్రం మీడియం సైజులో లేతగా ఉన్నాయి తీసుకోవాలండి ఇప్పుడు ఈ తీసుకున్న ఆకుల్ని చక్కగా సన్నగా కట్ చేసుకోవాలండి అట్లా చేసుకోవడం వల్ల మనకి వామ్ ఫ్లేవర్ అనేది మంచిగా టీలో కలుస్తుంది టీ మొత్తం మరిగిపోయింది కదండీ ఇప్పుడు మీకు రుచికి సరిపడినంత పంచదార వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి మీకు ఎంత తీపి కావాలో అంత నార్మల్ టీలో ఎంత వేసుకుంటారో అంతే వేసుకొని మీరు కొంచెం సేపు వీటిని మరగనివ్వాలి టీని ఇవి బాగా మరిగిన తర్వాత మీరు దించుకోవడానికి ఒక ఐదు నిమిషాలు ముందు వేసుకోవాలండి అంటే పంచదార కూడా వేశారు కదా పంచదార వేసేసి బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ వామాకు ముక్కల్ని కూడా వేసుకొని మరగనివ్వాలి ఈ వామాకులు వేసుకున్న తర్వాత కూడా మనకి వామాకుల్లో ఉన్న రసం మొత్తము కూడా టీలో దిగేలాగా కొంచెం సేపు మరగనివ్వాలండి ఒక టూ మినిట్స్ అన్నా సరే మరగనివ్వాలి అలా చేస్తే కనుక మనకి ఆకుల్లో ఉన్న రసం మొత్తము కూడా టీలోకి దిగుతుంది చూసారు కదా ఇట్లా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు కూడా మీరు బాగా మరగనివ్వాలండి ఆకుల్ని మరిగిన తర్వాత ఈ ఆకులు వేయడం వల్ల మనకి పాలు ఏమీ విరగడం కానీ అట్లా ఏమీ అవ్వదండి కాబట్టి మీరు కొంచెం సేపు పంచదార వేసిన తర్వాత ఈ ఆకులను వేసుకొని ఇట్లా బాగా మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత మనం ఈ టీ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసేసుకుందాం ఈ టీని మీరు కనీసం జలుబు దగ్గు అట్లా ఉన్నప్పుడైనా సరే ఈ ఆకులతో టీ చేసుకుంటూ ఉండండి ఇది అట్లా కఫం అట్లా ఏమన్నా ఉన్నా కూడా తగ్గించేస్తుందండి జలుబుకు సంబంధించి ఏదైనా సరే అందుకని ఆ టైంలో అయినా సరే మీరు ఇట్లాంటి టీని తయారు చేసుకోండి మనం ఇప్పుడు టీని వడకట్టుకున్నాం కదండి ఇప్పుడు నేను మనం టీ కాసుకున్న దాంట్లో ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని వాటిని స్పూన్తో కొంచెం ప్రెస్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఆ ఆకుల్లో ఉన్న రసం కూడా మొత్తం టీలోకి దిగుతుందన్న ఉద్దేశంతో ఇట్లా ప్రెస్ చేస్తున్నాను ఇలా చేసుకొని చక్కగా మనం కప్స్లోకి సర్వ్ చేసేసుకోవటమేనండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది కూడా చక్కగా తెలుస్తుందండి మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందండి మీరు ఇది వామాకులు వేసినప్పుడు యాలకులు కానీ అట్లా ఏమి వేయవలసిన అవసరం లేదండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేస్తారు కదూ తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ చేయండి మీకు మన ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్